हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इप्पुडु नेनु अम्मा वाल्ल ऊरिकि वेल्तुन्नामंडि। रिलेटिव्स की हेल्थ बालेदु, अलाने नानम्म कूडा हेल्थ बालेदु। अला वेल्दामु, इंका वरलक्ष्मी व्रतमु, इंका राखी पंडुग, अम्मा वाल्ल ऊर्लो मंगलवारालु जातरनि अदोक पंडुग जरुगुतुंदन्नमाट। इंका अवि कूडा कलिसि वस्तायनि चेप्पि वेल्तुन्नामु। ट्रैन दिगे टाइम्लो अंटे ट्रैन स्लो अवुतुंदि, आ टाइम्लो फुल्ल वर्षं स्टार्ट अय्यिंदन्नमाट। ఎంత వర్షం అంటే అబ్బా చాలా వర్షం వచ్చింది. ఇంకా ట్రైన్ ఆగింది, ట్రైన్ దిగిపోయాం మేము. ఆ ట్రైన్ దిగి లోపల వచ్చేసరికి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేవరకు కొంచెం తడిచిపోయాం అన్నమాట. వర్షం అయితే చాలా ఫుల్గా వచ్చింది. ఆ సౌండ్ మీకు ఎంత ఎక్కువ వస్తుంది వర్షం అనేది ఆ సౌండ్ ద్వారా వినిపిస్తాను, చూడండి మీరు. అక్కడైతే కాళహస్తి సైడ్ అసలు వర్షాలు ఏమీ అంత ఎక్కువగా లేవు, కానీ అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయన్నమాట. రోజు చెప్తూ ఉంటారు. మేమైతే దిగిన రోజే దాన్ని చూసేసాము. అక్కడ చూసారా పైన అవి ఏమంటారు షెడ్, ప్లాట్ఫామ్ షెడ్ నుంచి పైనుంచి వచ్చిన వాటర్ అన్నమాట అవి. అలాగే ట్రైన్ మీద కూడా ఫుల్గా వచ్చేసి ప్లాట్ఫామ్ కూడా ఆల్మోస్ట్ తడిచిపోయిందన్నమాట. ఆ వర్షంలోనే పిల్లలకి కొంచెం బెడ్షీట్ లాంటిది అది కప్పుకొని తీసుకెళ్ళిపోయాను. అంటే వర్షం తగ్గింది, కొంచెం తగ్గేంత వరకు కూడా ప్లాట్ఫామ్లే కూర్చొని వెళ్ళామన్నమాట. అంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పి కొంచెం తగ్గే వరకు కూడా అక్కడే కూర్చొని, కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. పిల్లలైతే చల్లగా వర్షంలో చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే వర్షంలో అయితే తడవనివ్వలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు కదా, అందుకనమాట. ఇదైతే మా ఊరి ప్లాట్ఫాము. ఆ రోజు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నేను లాస్ట్ టైం ఊరికి వచ్చినప్పుడు అప్పుడే చూపించాను కదా, అది అన్నమాట. ఇది మా ఊరి ప్లాట్ఫాము. వర్షం చూసారా ఎంత ఫుల్ ఉందో. కొంచెం ఎర్లీ మార్నింగ్ అన్నమాట ఇది. కొంచెం వెలుగొచ్చే వరకు కూడా ఇంటి దగ్గరే, సారీ, ప్లాట్ఫామ్ మీదే ఉండి బయలుదేరాం మేము. ఇంకా కొంచెం చినుకులు తగ్గినాయి అని చెప్పి బయలుదేరాం అన్నమాట. బయలుదేరి ఇంకా స్టార్ట్ అయ్యాము. పిల్లలకైతే చెప్పాను కదా, ఒక దుప్పటి లాంటిది కప్పేసి తీసుకెళ్ళిపోయాను అన్నమాట. ఇలా అన్నమాట మొత్తానికి పిల్లలకి దుప్పటి కప్పుకొని వచ్చి ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గర అయితే ఫుల్ రోడ్డు అది ఎలా అవుతుంది అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అప్పుడు చూపించాను కదా, వర్షం వస్తే మా స్ట్రీట్లు ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది. ఇలా ఉందన్నమాట. ఇక్కడ మొక్కలు అవి వేశారు నాన్న వాళ్ళు. అలాగే ఇక్కడ పందిరి లాంటిది కూడా వేశారనమాట. అంటే పాదులు ఉంటాయి కదా, ఆనపకాయ పాదు, తీగలు అంటారు కొంతమంది, అలా చిక్కుడు పాదు అలాంటివి వేశారు. దానికోసం పందిరి వేశారు. ఇవి ఏంటి ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు దగ్గరుండి, ఓకేనా. ఇదైతే ఇలా సెట్ చేశారనమాట. ఇక్కడ సైడ్ చూసారా మొత్తం అంతా మునిగిపోయింది వర్షానికి. ఈ రోడ్ అయితే అస్సలు బాగోదు, ఎవరు నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఈ రోడ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లోకి వస్తే ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఈరోజు ఇంకా మార్నింగ్ దిగాము. దిగిన రోజు ఫ్రైడే అనమాట, అంటే వరలక్ష్మి వ్రతము. ఆ రోజుకి ఏం కావాలి అనేది అమ్మ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందనమాట. ఇంకా కొబ్బరికాయలు, పూలు, పళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నదనమాట. నెక్స్ట్ వచ్చేసి తమ్ముడు మమ్మల్ని డ్రాప్ చేసిన వెంటనే మంచిగా మళ్ళీ పడుకుండిపోయాడు. పిల్లలైతే ఆడుకుంటున్నారు.
ఇంకా వాళ్ళకి నిద్ర తీరిపోయింది. వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారనమాట ఇద్దరు కూడా. ఇక్కడ వచ్చి చెప్పాను కదా నానమ్మ ఫ్రెండ్స్, నానమ్మ అయితే కొంచెం ఏజ్డ్ అయిపోయింది, హెల్త్ అస్సలు బాగాలేదు. ఇప్పుడు పిలిచి మాట్లాడాను. ఏమైంది? ఆవేశం వస్తుందా? మొత్తం పాడైపోయావు, ఎలా ఉన్నావు? టాబ్లెట్లు వేసుకుంటున్నా మరి? టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గలేదు. వయసు పెద్ద అయిపోయింది, నొప్పి తగ్గిపోతున్నా. అలాగే చేయించుకోవడం. నానమ్మకి 85 ఉంటుందండి ఏజ్. బాగా ఏజ్ ఎక్కువైతుంది కదా, అందువల్ల బాగా సిక్ అయిపోయింది. వాయిస్ కూడా రావట్లేదు, అర్థమాట కడుపులో నొప్పి అంటుంది. పాపం చాలా వరకు కూడా పని అది బాగానే చేసుకునేది, ఇప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువయ్యేసరికి కొంచెం బాగా అసలు పని చేసుకోలేకపోతుంది అనమాట. మొన్నటి వరకు కూడా బాగానే స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది అనమాట. హర్షిని మాట్లాడమంటే వాడు సరిగ్గా మాట్లాడాడు, ఇంకా వాళ్ళతో అది ఇది మాట రాకపోయినా అలా స్లోగా ఏదో మాట్లాడుతుంది. వాడేదో సమాధానం చెప్తున్నాడు, నానమ్మకి అర్థం కావట్లేదు. నానమ్మని మేము మామ అంటామండి, మామ అనే అలవాటు మాకు చాలామందికి కూడా, ఇంకా అదంతా అలవాటు అయిపోయింది. మా సైడ్ అయితే చాలా వరకు మామ మామే అంటారు. ఉందన్నమాట. పప్పులు తింటున్నావా? బాన్. హర్షికి ఇంకా ఆకలేసి పొద్దున్నే పప్పులు స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ నెక్స్ట్ అమ్మ వచ్చేసి టిఫిన్కి ప్రిపేర్ చేస్తుంది. ఇడ్లీ పిండి ఉంటే దాన్ని దోశ కింద కలుపుతుంది అనమాట, దోశ బ్యాటర్ లాగా అది ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు పండుగ కదా, పండుగకి అమ్మ శనగలు నానబెట్టింది అనమాట. అంటే నానబెట్టిన శనగలు పెడతారంట, అందుకని ముందు రోజు నైటే నానబెట్టింది శనగలు. అండ్ మార్నింగ్ అంబలి తాగడం అందరికీ అలవాటు ఇక్కడ, అమ్మ వాళ్ళు అంబలి తాగుతారు, అందుకని అంబలి ప్రిపేర్ చేసేసింది పొద్దున్నే. చల్లగా ఉంది వాతావరణం, అందులో వేడివేడిగా అంబలి తాగుతుంటే మంచి అనిపిస్తుంది. ఇక్కడ అంబలి ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరూ తాగడానికి వాటర్ అన్నమాట, వాటర్ మరుగుతున్నాయి, హాట్ వాటర్ తాగాలి కదా ఇప్పుడు, అదే బెస్ట్. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి దోశ కలుపుతుంది అన్నాను కదా, కొంచెం మైదా కొంచెం ఉప్మా రవ్వ అవి కలిపి దోశ కింద కలిపేస్తుంది అన్నమాట, అందరికీ సరిపోవాలి కదా. ఇవి వచ్చేసి పూజకి పువ్వులు ముందుగానే ప్రిపేర్ చేసుకున్నది అనమాట, అంటే మొగ్గలు ముందు రోజే తెచ్చుకుంటుంది. అవి పొత్తునకి ఇలా విచ్చుకుంటాయి అన్నమాట. పూజకి పువ్వులు, ఫ్రూట్స్, పళ్ళు, యాపిల్, గ్రేప్స్, బత్తాయి, దానిమ్మ ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుందనమాట. అమ్మవారికి ఇట్లా 3 రకాలు 5 రకాలు అలా పెట్టుకుంటారు కదా, ఆ విధంగా అనమాట. తర్వాత మేము అందరం రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసాము. ఇంకా మా వరకే ఇంకా అలా సింపుల్గా కానిచ్చేసాము అనమాట, వినాయకుడిని చేసుకొని అక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ కార్యక్రమం మొత్తం స్టార్ట్ చేసాము.
इधी फ्रेंड्स मैं चेसुकुन्ना वरलक्ष्मी व्रतम पूज अन्नमाट तर्वात तीसुकुन्ना तांबूलालु अदी वीडियो शूट चेयलेदु सो ई वीडियो इंतटितो एंड चेस्तुन्नानु नच्चिते तप्पकुंडा लाइक चेयंडी मन चैनल नी सब्स्क्राइब चेसी सपोर्ट चेयंडी मरिन्नी वीडियोस तो मल्ली कलुद्दां अंतवरकु बाय बाय टेक केयर।